పేపర్లంటే ఆచార్యులు. ఆచార్యులు అంటే ఆచరణలో సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని ప్రవచించగలగాలి. సత్యాన్ని ప్రవచించినప్పుడు ఆ సత్యవాక్యులు అమృత వాక్కులైపోతాయి. అమృత వాక్కులై అవి శిష్యుల హృదయాలలో విత్తనాలైతవి. విత్తనాలై అవి మొలకెత్తి పుష్పించి పళ్ళను మంచి ఫలితాలను ఇస్తాయి. అలా ఇచ్చినట్టయితే ఆచార్యుడు జ్ఞానోదయం పొందినవాడు అని అర్థం. అతని నోట్ల నుంచి వచ్చినటువంటి వాక్యాలు అమృత వాక్యాలు అని. ఆ అమృత వాక్యాలు సదా నిలుస్తాయి, వాటికి మరణం అనేది ఉండవు, శాశ్వతంగా ఉంటాయి. అటువంటి శాశ్వతమైనటువంటి వాక్యాలు విత్తనాలుగా శిష్యులకు ఉపయోగపడతాయి. కానీ ఈ కాలంలో ఆచార్యులు పుస్తకాల ఆచార్యులు, చిత్తు పేపర్ల ఆచార్యులు, వీళ్ళు గ్రంథాలు చదువుతారు. గ్రంథాలు చదివి ఒక అర్థానికి మరొక అర్థం, ఇంకొక అర్థానికి ఇంకొక అర్థం, ఆ విధంగా మాటలతో గారడి చేస్తూ మనుషులను మురిపింపజేస్తున్నారు. మురిపింపజేయడం వలన ఆచార్యులు అశాశ్వతమైనటువంటి బ్రతుకు బతుకుతున్నారు, శిష్యులు అశాశ్వతంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనుక చిత్తు పేపర్ల లాంటి ఆచార్యులు లేదా ఎవరో చెప్పినటువంటి విషయాలను, ఎవరో రాసినటువంటి గ్రంథాలను చదివి లేదా విని చెప్పేటటువంటి ఆచార్యులు ఆచార్యులు కారు. ఎందుకంటే వాళ్ళు కేవలము పేపర్ ఆచార్యులు మాత్రమే. ఎందుకనగా ఎవరైతే ఏదైతే విషయాన్ని పుస్తకాలు రాస్తారో దాన్ని చదివి ఎవరైతే చెప్తారో అది చదివి చెప్పిన వారి అనుభవం కాదు, రాసిన వాళ్ళ అనుభవం. రాసిన వాళ్ళ అనుభవాన్ని చెప్పేవాడు అనుభవం లేకుండా చెప్పినట్టయితే అది చెప్పేవాడికి ఉపయోగపడదు, అదేవిధంగా వినేవాడికి కూడా ఉపయోగపడదు. అందువలన ఆచార్యులు కూడా చెత్త ఆచార్యులు అవుతున్నారు, పండితులు కూడా పేపర్ పండితులు అయిపోతున్నారు. అందువలన ఈ శాస్త్రాలు చదివి కథలు చెప్పేవాళ్ళు, రామకథ కానీ, కృష్ణ కథ కానీ, బైబిల్ కథ కానీ, భగవద్గీత కథ కానీ, ఏ కథ కానీ ఎవరైనా చెప్తున్నారు అంటే వాళ్ళు మాటలతో గారడి చేస్తున్నారు, బతకడానికి ఒక మార్గాన్ని చూసుకున్నారు అని అర్థం. ఈ విషయాలను తెలుసుకొని అలాంటి ఆచార్యుల దగ్గర కథలు వినడం, కథలకు రంగులు పూసి లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చెప్పే ఆచార్యులను శిష్యులు నమ్మకూడదు. ఎందుకంటే శిష్యుల దగ్గర నమ్మినంత మాత్రాన ఎలాంటి ఫలితం ఉండదు. అందుకొరకు ఏ ఆచార్యుడైతే ఆచరణలో ఒక సత్యాన్ని
అన్వేషించి పెట్టుకుంటాడో, అది ఇతరులకు అందిస్తాడో, అదే శిష్యులకు దొరుకుతుంది. కానీ ఎవరిదో అనుభవాన్ని లేదో ఎవరో రాసినటువంటి పుస్తకాన్ని చదివి చెప్పినట్టయితే ఇతరులకు ఉపయోగపడదు. ఉదాహరణకి, వేమన గారు మహా గొప్ప కవి, ఆయన అనుభవంతో ఎన్నో పద్యాలు రాశాడు. ఆ పద్యాల్లో ఒక పద్యం, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులే వేరయ్య విశ్వదా విరామ వినర వేమ అనేటటువంటి పద్యాన్ని చెప్పాడు. ఇది ఉప్పును చూసి కర్పూరాన్ని చూసి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆలోచించి ఉంటారు, కొంతమంది ఆలోచించకుండా ఉంటారు. కానీ ఉప్పును చూసి కర్పూరాన్ని చూసి అనుభవపూర్వకంగా రాసింది కేవలం వేమన గారు. ఆ వేమన గారు తన అనుభవంతో చెప్పింది కాబట్టి దాన్ని మనము సత్యముగా స్వీకరిస్తాం, సత్యముగా ఆలోచిస్తాం, చెప్పుకుంటాం. కానీ మనకు అనుభవం లేకపోవడం వలన మనము ఆ సత్యంలో ప్రవేశించడం లేదు. కనుక పండితులు కానీ ఆచార్యులు కానీ ఎవరో రాసిన దాన్ని చెప్పడం కంటే ఆచరణ లోపల కలిగిన సత్యాన్ని, అదేవిధంగా ఆచరించిన విషయాలను, గ్రహించిన సత్యాలను చెప్పగలిగితే అది ప్రజలకు ఉపయోగపడుతుంది, లేకుంటే ఉపయోగపడదు అనే విషయాన్ని అందరూ గ్రహించాలి. అందరూ గ్రహించి ఈ చిత్తు పేపర్ లాంటి ఆలోచనలతో, చెత్త పేపర్ లాంటి మనస్సులతో పుస్తకాలు చదివి ఆచార్యులుగా స్కూళ్ళల్లో కాలేజీలో పనికి వస్తారు, కానీ ఆధ్యాత్మికంలో పనికిరారు. ఆధ్యాత్మికంలో కేవలం అనుభవ జ్ఞానం ఉన్నవారు మాత్రమే ఉపయోగపడతారు. అనుభవం ఉన్నట్టయితే ఆ అనుభవం వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఇతరులకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చెత్త పనులు చేసే వాళ్ళు నమ్మకుండా వినడం కంటే స్వయం ఆచరణలో పట ప్రవేశించాలని చెప్పి నేను ఆశిస్తున్నాను.